राजन्न सिरिसिल जिल्ला गंभीरावपेट मंडलम नर्मल मानेरु प्रोजेक्ट पर्यटक शोभा संतरिंचुकुंदे गत नाल रोजुलुगा एडतिरिपिलु लेकुंडा वर्षालु कुरुस्तुंडडंतो सिद्धिपेट जिल्ला कूडवेल्लिवाकु कामारेड्डी जिल्ला पालवंचवागलु उद्रितंगा प्रवहिंचडंतो नर्मल मानेरु प्रोजेक्ट परवळ्ळु तोक्कुतुंदे రెండు వాగుల నీటి ప్రవాహం వచ్చి చేరడంతో ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 2.2 టీఎంసీలకు గాను 1.4 టీఎంసీలు పెరగడం జరిగింది. దీంతో ప్రాజెక్టుని చూడడానికి వచ్చే సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. గత 4 సంవత్సరాలుగా పూర్తిగా నిండని మానేరు ప్రాజెక్టు 4 అడుగులు తక్కువ ఉండడంతో ఇప్పటి నుంచి పర్యాటకులు చుట్టుపక్కల మండలాల నుంచి మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 2 రోజులు వర్షాలు ఇలాగే పడితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు ఉన్నాయని పర్యాటకులు భావిస్తున్నారు. ప్రాజెక్టు నిండడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగువ మానేరు నర్మల గ్రామం ఉన్నటువంటి ఎగువ మానేరు 4 సంవత్సరాల నుంచి కూడా ఫుల్ఫిల్గా నిండలేదు. ఈ సంవత్సరం దగ్గర దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు రైతులు కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గత వారం నుంచి పడుతున్నటువంటి వర్షాల వలన ఎగువ మానేరు చివరి దశ ప్రవహించడానికి చివరి దశకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ డ్యామ్ చూడడానికి కూడా మన జిల్లా ప్రజలు కూడా చాలామంది రావడం జరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క వాతావరణం చూసి సంతోషపడడానికి పిల్లలు పెద్దలు అందరూ రావడం జరుగుతుంది. ఈరోజు రేపు ఈ యొక్క డ్యామ్ ఫుల్ అయ్యి డ్యామ్ ఫ్లోయింగ్ అవడం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడడం కూడా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి ప్లేస్గా ఉంది. ఇది చాలా సంతోషం అనేటువంటి విషయం. ఇంకే ఉద్దేశం ఏంటంటే చాలామంది యువత కానీ చాలామంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ డ్యామ్ పైకి చూడడం కానీ సెల్ఫీలు తీయడం కానీ ఉండద్దు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు యువత ఏం చేస్తారంటే సెల్ఫీల కోసం డ్యామ్ పై ఎక్కడం దిగడం చేస్తూ ఉన్నారు. గత ఇంతకుముందు సంవత్సరం చాలాసార్లు కూడా యువత డ్యామ్లో దుంగి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ వాతావరణం ఇంకా పోలీస్ ప్రొటెక్షన్స్ కానీ వాళ్ళు కొంచెం బందోబస్తుగా ఉండి ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూడాలని మా యొక్క అభిప్రాయం.